పనులు పరిశీలించడానికి వచ్చారు. అసలు ఏంటి స్టేటస్ ఎలా ఉంది సార్? నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డిఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డిఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనులు పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. 24 ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్టోరీ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీ అపార్ట్మెంట్స్, బంగ్లోజు, సెక్రటరియేట్ అండ్ జీఏడి టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, ఎన్జీఏ క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృతా యూనివర్సిటీ విఐటి కాలేజెస్కి దారిలో ఉన్న అన్నికి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. అంటే మనము వెరీ కమిటెడ్ టు సీ దట్ ద వర్క్ స్టార్ట్ అట్ ది ఎర్లియెస్ట్. నౌ స్వేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏమేం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి వీ విల్ సీ దట్ ఆల్ ద వర్క్స్ ఆర్ టేకన్ అప్.